ఢిల్లీలో గాలివాన భీభత్సం సృష్టించింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్ కూలి ఒకరు చనిపోయారు, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రూఫ్ శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే చెక్ఇన్ కౌంటర్స్ను తాత్కాలికంగా మూసివేశారు. టెర్మినల్ 1 నుంచి విమాన రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కూలిన రూఫ్ టాప్ 3 నెలల క్రితమే నిర్మించారు. ఒక్క గాలివానకే కుప్పకూలింది. తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో కార్లపై రూఫ్ సపోర్ట్ పిల్లర్ విరిగిపడింది. కారులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు భారీ క్రేన్లను రప్పించారు. రూఫ్ను తొలగించి కారులో నుంచి ప్రయాణికులను రక్షించారు. ఢిల్లీలో అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురిసింది. గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు, నడుం లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల కార్లు బైకులు నీట మునిగిపోయాయి. రహదారులపై కార్లు బైకులు నిలిచిపోయాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్ష హెచ్చరికలతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించారు వాతావరణ కేంద్రం అధికారులు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సబ్వేలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు నీట మునిగిపోయాయి.